రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్, అదే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు, 9 to 13 సీట్స్లో మేము గెలవబోతూ ఉన్నాము అని చెప్పి. సో ఒకవైపేమో భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు 12 స్థానాల్లో గెలుస్తూ ఉన్నాము అని చెప్పి, ఉన్నవి 17 సీట్లే. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు గణనీయమైన స్థానాల్లో గెలుస్తున్నాము అని చెప్పేసి. ఏంటి రేవంత్ కాన్ఫిడెన్స్? అంటే ఏ రాజకీయ పార్టీ తమ కష్టనే చెప్తారు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు, ఎవరు కూడా రావని ఎందుకు చెప్తారు? సో లీలా పడిపోయి రావు ఎందుకంటే ఎందుకు చెప్పారు అంటే తమ కార్యకర్తలు లీలా పడతారు, తమ నాయకులు వెళ్ళిపోతారు, తర్వాత తమకు కూడా ఒక ఆశ నమ్మకం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా 12 to 14 సీట్స్ వస్తాయని చెప్తున్నారు. సో ఏ ప్రాతిపదిక చూసినా, ఏ లాజిక్ ప్రకారం చూసినా బీఆర్ఎస్కు 12 to 14 సీట్లు వచ్చే అవకాశమే లేదు. సో 12 to 14 సీట్లలో సెకండ్ పొజిషన్లో కూడా బీఆర్ఎస్ ఉండదు. ఇప్పుడు నాకున్న అంచనా ప్రకారం ఫస్ట్ గెలవడం తర్వాత సంగతి, బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో కూడా 12 to 14 సీట్లలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు 12 to 14 సీట్లు వస్తాయి. నేను కూడా ప్రైమ్ మినిస్టర్కు రేస్లో ఉన్నా, కేంద్రంలో సంకీర్ణ వస్తే కేసీఆర్ అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ జోక్. సో దాన్ని బీఆర్ఎస్ నాయకులే షాక్ అయ్యారు ఆ జోక్ చూసి. సో ఇంత ఇలా మాట్లాడితే ఎలా అని, మేము మంచి పర్ఫార్మెన్స్ చూపుతామని అన్న వేరు, మాకు 12 to 14 సీట్స్ వస్తాయని వేరు. అందువల్ల ఏ ప్రాతిపదిక దానికి లేదు. సో కానీ అలా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, కానీ రేవంత్ రెడ్డి 9 to 13 చెప్పింది నా అంచనాలో రియలిస్టిక్ అసెస్మెంట్. ఆయన ఏం 16 to 17 వస్తాయి, 15 వస్తాయి అని అనలేదు. 13 అప్పర్ ఫిగర్ ఇచ్చాడు, 9 లోయర్ ఫిగర్ ఇచ్చాడు. లోయర్ ఫిగర్ ఈజ్ ఫెయిర్లీ రియలిస్టిక్ ఫిగర్. నా అంచనా అయితే కరెక్ట్గా ఎన్ని వస్తాయి అనేది ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎవరము స్పెక్యులేట్ చేయకూడదు. అయితే మనం, నేను రాజకీయ విశ్లేషకుడు, నేనేమి ఎగ్జిట్ పోల్ జరపలేదు, నేను సర్వేలు చేసి చెప్తున్నాను అనడం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలా అంచనా చెప్పాడో నేను కూడా అలాగే అంచనా. సో ఇక్కడ నేనేమి ఎగ్జిట్ పోల్ చేసి అంచనా చెప్పడం లేదు. సో రేవంత్ రెడ్డికి అంచనా ఉన్నట్లే నాగేశ్వర్ కూడా అంచనా ఉండొచ్చు. సో కొన్ని సీట్లలో చాలా క్లియర్గా ఇప్పటివరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇప్పుడు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, భువనగిరి ఇలాంటి సీట్లలో కాంగ్రెస్కు చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత ఉంది. పెద్దపల్లిలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నమాట నిజం, కానీ పెద్దపల్లిలో బీజేపీ గెలుస్తుంది అనే అనుమానం, నమ్మకం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. బట్ ఐ స్టిల్ థింక్ పెద్దపల్లి కూడా కాంగ్రెస్కే పై చేయి ఉంటుంది. సో ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, అలాగే వరంగల్, ఇంకొక సీట్, ఇట్లా 7 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా గెలవటానికి అవకాశం ఉన్నది మోస్ట్లీ. ఎవరము ఖచ్చితంగా చెప్పలేము రాజకీయాల్లో, కానీ 7 స్థానాల్లో కాంగ్రెస్కి అయితే డెఫినెట్గా వస్తాయి. ఇక బీజేపీకి కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి ఈ స్థానాల్లో కాంగ్రెస్ పైన ఆధిక్యత ఉంది అని అంటున్నారు. సో గట్టి పోటీ ఉందని. అలాగే సికింద్రాబాద్, చేవెళ్ళ, మహబూబ్ నగర్ కాంగ్రెస్ గెలవగలిగేది నాగర్ కర్నూలు అని కూడా అంటున్నారు. నాగర్ కర్నూలు కూడా గట్టి పోటీ ఉంటుంది, బట్ స్టిల్ కాంగ్రెస్ ది అప్పర్ హ్యాండ్ ఉంటుంది అని అంటే వివిధ రకరకాల వ్యక్తులతో మాట్లాడితే వస్తున్నటువంటి అంచనా. సో ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు ఈ 7 సీట్లలో కాంగ్రెస్ ది పై చేయి ఉండేటువంటి అవకాశం ఉంది అని. అల్టిమేట్గా ఏమవుతుందో ఎవరూ చెప్పలేము. ఇక కరీంనగర్, మల్కాజ్గిరి, నిజామాబాద్ ఈ సీట్లలో బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్లో కూడా కాంగ్రెస్తో గట్టి పోటీ ఉంది. పోతే ఇక చేవెళ్ళ, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ నా అంచనా మౌనర్ ఈ స్థానాల్లో బీజేపీకి కాస్త స్వల్ప ఆధిక్యత ఉండవచ్చు అని. భువనగిరిలో జహీరాబాద్ పైన కూడా బీజేపీ ఆశ పెట్టుకుంది, బట్ స్టిల్ కాంగ్రెస్కే లీడ్ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇవన్నీ లాస్ట్కు తారుమారైనా ఆశ్చర్యపడాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్పేది, ఎందుకంటే ఎవరము జ్యోతిష్యం చెప్పలేము, ఈవెన్ సర్వేలు చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అని చెప్పలేము. జహీరాబాద్లో బీజేపీని మంచి గట్టి పోటీ ఇచ్చింది, భువనగిరిలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది, కానీ తర్వాత క్రమంలో కొంత చాలా వెనుకబడింది. సో అందువల్ల రేవంత్ రెడ్డి చెప్పిన అసెస్మెంట్ 9 అనేది ఇప్పుడు 7 సీట్లలో కాంగ్రెస్కు స్పష్టంగా ఉంటే బీజేపీకి కాస్త ఆశ ఉన్న సీట్లు కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, ఇంకా వాళ్ళు ఇంకా ఆశపడుతున్న జహీరాబాద్ కూడా ఆశపడుతున్నారు, ఆదిలాబాద్ కూడా బీజేపీ ఆశపడుతుంది. సో ఈ బీజేపీ ఆశపడుతున్నటువంటి సీట్లలో, బీజేపీ గెలుస్తామని ఆశిస్తున్నటువంటి సీట్లలో ఇంకో 2 సీట్లు వచ్చిన కాంగ్రెస్కు 9 వస్తుంది కదా. అందువల్ల ఇట్స్ ఎ వెరీ రియలిస్టిక్ ఫిగర్ రేవంత్ రెడ్డి చెప్పింది. ఇప్పుడు బీజేపీ
ఖమ్మంలో అయితే గెలవదు కదా, ఖమ్మంలో గెలుస్తామని ఆశ లేదు కదా. సో బీజేపీకి ఆశ ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్, జహీరాబాద్, సో ఈ సీట్లలో బీజేపీ ఆశిస్తుంది. అందులో బీజేపీ అన్ని సీట్లు గెలుచుకుంటే చేసేది లేదు, కానీ అందులో ఒక రెండు సీట్లన్నా కాంగ్రెస్ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా కాంగ్రెస్కు 9 సీట్లు అయితే వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తే 12, 10, 11, 12, 13, అందుకే 9 to 13 అన్నది. సో 9 లోయర్ ఫిగర్ ఇచ్చి 13 హయ్యర్ ఫిగర్ ఇచ్చింది రేవంత్ రెడ్డి చెప్పింది. 100% రియలిస్టిక్ అసెస్మెంట్. ఇక మెదక్ స్థానంలో మాత్రం చాలా గట్టి పోటీ ఉంటుంది. సో అది కూడా రేవంత్ రెడ్డి అన్నట్లున్నారు, మెదక్లో ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్ పోటీ ఇవ్వగలిగింది అని. వాస్తవం అది. సో అక్కడ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ అంటున్నారు, అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ల మధ్య చాలా సీరియస్ పోటీ జరిగింది. సో అక్కడ ఎనీథింగ్ కెన్ హ్యాపన్. ఓవరాల్గా బీజేపీకి ఊపు ఉంటే మెదక్ కూడా వచ్చేస్తుంది, బీజేపీకి ఊపు లేకపోతే మెదక్ మొదటి లిస్టులో రాదు. సో అందువల్ల బీజేపీకి ఏ రకమైన ఊపు ఉంది అని, ఊపస్తే ఊపు ఉంటే చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కా ఇవన్నీ వచ్చేస్తాయి. సో అందువల్ల కాంగ్రెస్ 7 సీట్లలో నమ్మకం పెట్టుకుంది, బీజేపీ ఒక 4 సీట్లు అయితే గ్యారంటీగా వస్తాయి, ఇంకో 4, 5 సీట్లలో వారికి కూడా ఆశ ఉంది. అందువల్ల ఈ వోలటైల్గా ఉన్న సీట్లు అంటే ఇప్పుడు 7 కాంగ్రెస్, 1 MIM ఉన్నది, 8, 4 బీజేపీ, 12 సీట్లు ఇంకో 5 సీట్లు వోలటైల్గా ఉంటాయి. ఈ వోలటైల్ సీట్లలో ఎటైనా జరగచ్చు. సో ఈ వీరు క్లెయిమ్ చేసుకున్న సీట్లలో కూడా 1, 2 అటు ఇటైనా ఆశ్చర్యపడాల్సి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మాధవీలత గట్టి పోటీ ఇచ్చింది అంటున్నారు. సో ఎంత పోటీ ఇచ్చినా ఓవైసీకి ఉండే డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంది, అంటే ఓటర్లు ముస్లింలు మెజారిటీ కలిగిన కాన్స్టిట్యున్సీ కనుక ముస్లిం ఓటు డివైడ్ కాకుండా బీజేపీ గెలవదు. హిందూ ఓటు కన్సాలిడేట్ అయి ఉంటుంది మాధవీలతకు అనుమానం లేదు. ఎందుకంటే నా అంచనా హైదరాబాద్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా సింగిల్ డిజిట్ పర్సంటేజ్ పడిపోయిన వాళ్ళ ఓటింగ్ ఆశ్చర్యం లేదు. అంత పోలరైజ్ మాధవీలత చేయగలిగింది. కానీ ఎంత పోలరైజ్ చేసినా అన్లెస్ ఎంఐఎం బేస్ అయినటువంటి ముస్లిం ఓటు డివైడ్ అయితే తప్ప బీజేపీ ఓవైసీని ఓడించడం అంత సులభం కాదు. ఇక అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగితే. సో అందువల్ల ఆదిలాబాద్లో వాస్తవంగా బీజేపీ గెలవగలిగిన మొదటి సీట్ అది. ఇక 4 MLAలు ఉన్నారు అక్కడ, కానీ అక్కడ బీజేపీ కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ ఉంటుంది అని అంటున్నారు. సో అందువల్ల ఉత్కంఠ భరితంగా ఉంది. బట్ స్టిల్ బై ఎనీ అసెస్మెంట్ 9 సీట్స్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన అంచనా చాలా రియలిస్టిక్ అంచనా. అదేది నేను 15 గెలుస్తాను, ఎన్నికలకు ముందు 14 గెలుస్తామన్నారు రేవంత్ రెడ్డి. సో కేసీఆర్ అన్నట్టు బీఆర్ఎస్కి 12 నుంచి 14 సీట్లు వస్తాయన్నది ఏ లాజిక్ లేదు, ఏ ప్రాతిపదిక లేదు. అందుకని 12 నుంచి 14 సీట్లలో బీఆర్ఎస్ కనుక సెకండ్ పొజిషన్లో ఉంటే ఆ పార్టీ గొప్ప విజయం సాధించినట్లే, మామూలు విజయం కాదు. ఆ తెలంగాణలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలబడుతుంది. ఇప్పుడు లక్ష్మణ్ లాంటి విమర్శిస్తున్నట్లు కాంగ్రెస్లో విలీనం అవుతుందని ఇలాంటి విమర్శలకు అవకాశం ఉండదు. పార్టీ మనుగడ సాధిస్తుంది, లేకపోతే పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. బహుశా ఆ ప్రమాదం ఉందని గమనించే కేసీఆర్ ముందు నుంచి ఒక బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ స్టిల్ ఇట్ విల్ బి ఏ బిగ్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. సీట్లలో ఓట్లలో కూడా నా అంచనా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుంది. ఈ మధ్య బీజేపీ ఒక్కటి మాత్రం నిజం, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ మరింతగా బలహీనపడుతుంది. ఎంత బలహీనపడుతుంది చెప్పలేము, ఎంత బట్ బలహీనపడుడైతే ఖాయం. బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఆ మాటకస్తే మొన్నెన్నడూ లేని స్థాయిలో తెలంగాణలో బీజేపీ ఎమర్జ్ అవుతుంది. ఈ ఎమర్జెన్స్ తర్వాత కాలంలో నిలబడుతుందా పార్లమెంట్ సీట్లు గెలుచుకొని అది ఎవరము చెప్పలేదు. ఎందుకంటే 4 MP సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019లో, ఆ తర్వాత క్రమంలో మీకు ఎమ్మెల్యేలకు వచ్చే వరకు 8 సీట్లు వచ్చాయి కదా. ఎంత ఓటింగ్ 14% పడి 20% ఉన్న ఓటింగ్ కాస్త 2019లో, 2023కి వచ్చే వరకు 14% పడిపోయింది. సో అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఉండే నేచురల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ నేచురల్ అడ్వాంటేజ్తో సీట్లు వస్తాయి, ఒక బలమైన పార్టీగా ఎమర్జ్ అవుతుంది. ఇక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ పాలిటిక్స్ తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా తన నిలబడి పోరాడుతుంది అనే దానిపైన బీజేపీ మరింతగా అడ్వాన్స్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ అవుతుంది. సో ఒకవేళ బీజేపీ ఎందుకు ఈ ఊపొస్తుంది అంటే, ఒకటి నేచురల్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి ఉండే అదనపు అడ్వాంటేజ్, 2 బీఆర్ఎస్ ఓటు బీజేపీకి గణనీయంగా షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి దీని తర్వాత. సో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక నాయకులు
తాము గెలవలేకపోతే కాంగ్రెస్ అయితే గెలవద్దు. ఎందుకంటే రేపు లో కాంగ్రెస్ కూడా ఎంపీ ఎలక్షన్ గెలిచుంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల వాళ్ళ గెలిచి పార్లమెంట్ అధికారం ఉంది, ఎంపీ ఎలక్షన్ కూడా వాళ్ళే మెజారిటీ వస్తే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. సో అందువల్ల బీఆర్ఎస్కు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్తో పోటీ, బీజేపీతో కాదు. ఎందుకంటే బీజేపీకి స్థానిక నేతలు లేరు, స్థానికంగా వేరే పార్టీల నుంచి వచ్చి పోటీయాల్సిందే కానీ స్థానిక నేతలు లేరు. ఇప్పుడు దేశ రాజకీయాల ప్రభావము, మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావము, ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తాయి. సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇవి పనిచేయవు. అందువల్ల స్థానిక లీడర్షిప్ లేని బీజేపీ ఎంపీ ఎన్నికల్లో గెలుచుకున్నా అల్టిమేట్గా మళ్ళీ లోకల్ బాడీస్కి వచ్చే వరకు ఫీల్డ్లో బీఆర్ఎస్ఏ ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్లో చాలామంది స్థానిక నేతలు నాకున్న సమాచారం ఏంటంటే రేపు కాంగ్రెస్ గెలిస్తే మనకు లోకల్ బాడీస్లో నష్టం జరుగుతుంది. కేసీఆర్ ఆలోచన వేరే ఉండొచ్చు, కేసీఆర్ ఏమో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలి లేకపోతే పార్టీ మనగడ కష్టమవుతుందని కేసీఆర్కి ఉండొచ్చు. కానీ లోకల్ బీఆర్ఎస్ లీడర్కి అది ఉండదు. లోకల్ బీఆర్ఎస్ లీడర్ తన ప్రాంతంలో తన పట్టు నిలుపుకోవాలి. నిలుపుకోవాలి అనుకుంటే ఇక్కడ తాము బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం లేనప్పుడు బీజేపీ గెలిస్తే నష్టం లేదు, ఎందుకంటే లోకల్ బాడీస్లో పోటీకి రారు. కాంగ్రెస్ గెలిస్తే లోకల్ బాడీస్లో బలమైన పోటీకి వస్తారు అనే అంశం ఆధారంగా కూడా బీఆర్ఎస్ ఓటరు కాంగ్రెస్కు చాలా చోట్ల షిఫ్ట్ అయింది అని అంటున్నారు. కేసీఆర్ రంగంలో దిగి ప్రచారం చేశాక కొంత దాన్ని అరికట్టగలిగినా బట్ స్టిల్ డైరెక్షన్ మార్చలేకపోయాడు. సో అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతినడము అనే ఫినామిన బీజేపీ పెరుగుదలకు కారణమవుతుంది. అందుకే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో బీఆర్ఎస్ చేరుతుంది అనేటువంటి ఒక నరేటివ్ ఇప్పటి నుంచే మొదలు పెట్టడానికి కూడా కారణం.